వ్యవసాయం చేయాలి అనేది ఇంటెన్షనల్గా ఎవరన్నా ఫోర్సబుల్గా అంటే ఫాదర్ కానీ లేదంటే మీకు మీరు ఎట్లా మౌల్డ్ అయ్యారు? ఎందుకు అసలు ఈ మెకానికల్ జాబ్ అవసరం లేదు, నేను నాకున్నది ఏదో హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాను అని చెప్పానండి. అంటే ఇప్పుడు ఏ రైతు కుటుంబంలో అయినా ఏ వ్యవసాయం చేసే వాళ్ళకైనా పిల్లల అవసరం చాలా ఉంటుంది. అవును, ఉద్యోగం అంటే ఏదో పోతారు, 8 గంటలు పనిచేస్తారు, 2 డేస్ ఆఫ్, అట్లా కాదు వ్యవసాయం అంటే. సో ఎవరైతే వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేద్దామనుకుంటారో, అది చేతుర్తులు కానీ, కుండలు చేసేది కానీ, కమ్మరి కానీ, వ్యవసాయం కానీ ఏదైనా, వాళ్ళకు ఈజీ అనమాట చేయడం. అవును. సో మా నాన్న గట్టిగా వ్యవసాయం చేద్దాం, మనము పెద్ద పొలం అయిపోయింది, నాకు వయసు అయిపోతా ఉంది, నా హెల్త్ బాగాలేదు అనే విషయంలో మా నాన్న నిలబడి, మా అమ్మ ఏమో పంపించేద్దాం వీడిని వద్దు అంటా ఉన్నింది. సో నేను కూడా ఇష్టపడే వ్యవసాయానికి రాలా. ఫ్రెండ్స్ అందరూ అమెరికాకు పోతూ ఉంటారు, ఏందో కొత్త షూలు తెస్తూ ఉంటారు, అద్దాలు తెస్తూ ఉంటారు, మనం పోదామని ఉంటుంది కదా, ఆ వయసులో ఎందుకు ఉండదు అని కొన్ని అదే రైతులుగా ఉండే సమస్యలు, అప్పులు, కొంచెం ఇష్యూస్ ఉంటాయి కదా జాయింట్ ఫ్యామిలీ. సో 2 ఏళ్ళు కష్టపడి పనిచేసి మంచిగా టమాటాలు, మస్కమెలను, పుచ్చకాయలు, కర్బూజకాయలు వేసేసి డబ్బులు సంపాదించేసి వెళ్ళిపోదామని దిగిన. సో కొత్తగా బావులు తోవడం వేయడం అనే వాటిలే 20 ఏళ్ళు అయిపోయింది. ఇంకెట పోయేదే, ఇది అయిపోతుంది అంటే కొన్ని రోజుల తర్వాత ఇంట్రెస్ట్ పోయిందిలే. పడతా లేస్తా దీంట్లో ఉండాము, ఊరికే పోదాంలే అమెరికాకు చూద్దాం అనుకున్నాము, అది కూడా ఇప్పుడు పోవాలని లేదు. అరే మా ఊరి పక్కన ఉండే కొండ మీద సూపర్గా ఉంది ఆయన, ఆడు పోయి హాయిగా ఉండొచ్చు, నేను ఒకడే పోతే ఇంకా సూపర్గా ఉంది, ఆడు తొండతో మాట్లాడతా, ఆడు చెట్టును పలకరిస్తా, నేను వాకింగ్ చేయటప్పుడు ఆడ ఛాన్స్ ఉంటే ఒక కుందేలు కనపడుతుంది, ఆ కుక్కలు తోక ఊపుకుంటా వస్తాయి, నువ్వు ఏమి వేయకపోయినా అది గుర్తొచ్చి నెక్స్ట్ రోజు నేను బిస్కెట్ జోబులో పెట్టుకుని పోయి దాంతో షేర్ చేసుకుంటా, హాయిగా ఉంది జీవితము. ఏ కొడైకెనాల్కే పోవల్లా, అమెరికాకే పోవల్లా, ఆడిపోతేనే లైఫ్. అదేముంది అమెరికాకి పోతే ఆడపో, ఆడ కూడా ఎంజాయ్ చేయి. మీ ఊర్లో మీ పల్లెని, మీ చెట్టును, మీ కుక్కను, మీ అవ్వను, మీ బాబాయిని కూడా మాట్లాడించు. కరెక్ట్. అంతేగాని లైఫ్ ఇక్కడ ఉంటేనే, ఇట్లుంటేనే, ఈ గవర్నమెంట్ జాబ్ వస్తేనే, 1 లక్ష రూపాయల శాలరీ, 1 లక్ష రూపాయల శాలరీ వచ్చాడు, 10 లక్షలు అప్పు చేసి వాడు ఈఎంఐలు కట్టలేక చచ్చిపోతాడు. అంటే ఎట్లా డిఫైన్ చేసుకుంటే ఎట్లా ఉండిన దాంట్లో, అరే చాలు మనకు అనుకునేది చూడు. అసలు భోజనం దొరక్క చాలామంది పేమెంట్ మీద, ఫుట్పాత్ మీద ఉండారు. కష్టపడిన వాళ్ళకి, చేతివృత్తులు చేసేవాళ్ళకి, చేనేత కార్మికులకి, కుండలు చేసేవాళ్ళకి, వీళ్ళకందరికీ పనులు లేకుండా చేసింది ఇండస్ట్రీలో చేసిన వచ్చి. ఒక ఫ్యాక్టరీలో 1 లక్ష 1 లక్ష పాత్రలు చేసి, అల్యూమినియం పాత్రలు చేసి, కుక్కలు చేసేసి పెడితే వాళ్ళందరూ ఏమి ఎట్లా అవుతారు? కరెక్ట్. సో పోనీ మీరు వాటి కుక్ చేసి ఏమన్నా పెద్దగా దేశం కోసం ఏమన్నా చేస్తానంటే ఏమీ లే, సీరియల్ చూస్తూ ఉండరు, కొట్టుకుంటూ ఉండరు, చెత్త రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉండరు, ఏం చేస్తూ ఉండరు, ఏం ప్రొడక్టివిటీ చేస్తూ ఉండరు, ప్రొడక్టివిటీ ఏం పెంచారు? వ్యవసాయం లేదు, చేతివృత్తులు లేవు, అన్నీ మూలబడినాయి కదా. ఇది డేంజర్ కదా. రైతుకు పని చేసేవాడు గొప్పవాడు, రైతు దేశానికి వెన్నెముక, చేతివృత్తుల్లోని గౌరవించాలా, అప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కవర్ అవుతారు. 160 మంది, 70 మంది, 80 మంది వాళ్ళ వృత్తికి, వాళ్ళ పనికి గౌరవం ఇచ్చినట్లు. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడికి పిల్లనేమో చేతివృత్తుల కొండలోళ్ళ, కమ్మరోళ్ళ అని వాళ్ళని చిన్నచూపు చూపి సాఫ్ట్వేర్ అని పెట్టి వాడు వాడికి ఫీలింగ్స్ ఏమీ లేకుండా బ్రాయిలర్ కోళ్ళలా కట్టబడి ఉంటే వాడిని పెద్ద గౌరవం ఇచ్చి మామగారు అందరూ ఆయనకి బిడ్డల్ని క్యూలో పెడతా ఉంటారు. వాడుని కూతుర్ని కొండెక్కించగలడా, ఆమె కింద నీళ్ళలో పడితే ఈది బయట తేగలడా, ఆమె బాగాలేకుండా పడుకుంటే కష్టపడి ఏమైనా చేయగల, అది కదా చూడాలా. కరెక్ట్. వాడు డబ్బులు సంపాదించి యంత్రానికి పెళ్లి చేస్తేమంటే ఎట్లా? సూపర్. అది చూసుకోండి ఫస్ట్. కరెక్ట్. ముందు పెళ్లి కావాలంటే మనిషి బలంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, కొంచెం నడిచి చూపించు, బాగుండాడా లేదా, వాడు ఊర్లో ఎట్లుంటాడు, తాగుడు అలవాటు ఉందా, సిగరెట్ తాగుతాడా, అసలు మనుషులతో ఎట్లుంటాడు, గౌరవం ఇస్తాడా పెద్దవాళ్ళకి అని చూసేవాళ్ళు. అవును అవును. అప్పుడు ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్లు అయ్యేటివి, విడాకులు అవి ఉండేటివి కాదు కదా. ఏదో కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఏదో జరిగిపోతూ ఉండేటివి. ఇప్పుడు ఏముంది, చిన్నప్పటి నుంచి నేను సంపాదిస్తాను, నువ్వు సంపాదిస్తాను బో అంటా ఉండరు. కరెక్ట్. సో ఎవరు పెద్ద చిన్న, మంచి చెడ్డ, సెల్ఫ్ క్వశ్చనింగు, మనం తప్పు మనం రైటు అనుకునే ఇవన్నీ పోయినాయి కదా. సో సొసైటీ ఎట్లా ముందుకు పోతుంది? సొసైటీ డబ్బులతో, జీడిపిలతో ముందరికి పోదు. కరెక్ట్. ఎథిక్స్, వాల్యూస్తో ముందరికి పోతుంది. అవును సార్. అవును. ఈ వ్యవసాయం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అయితే మార్చడానికి, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి ఫ్యామిలీస్ అందరిలో కూడా వాళ్ళ పిల్లలు కూడా పనుల్లోకి, వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి అనే అలవాటు కూడా చేసుకోవాలి అని మనం ఎంత చెప్పినా వాళ్ళు అయితే వినరు. కానీ చేపించే అంటే వాళ్ళందరూ వెళ్ళి పొలం పనులు చేయాలి, అలా వాళ్ళని మౌల్డ్ చేయాలి అని అంటే మనం ఎలా ఏం చేయొచ్చు అంటారు? ఇప్పుడు కరోనా వచ్చి అదే పని కాదు చేస్తూ ఉంది, అందరూ ఇంట్లో కాడ ఉంటారు, ఇష్టం ఉండే లేకపోయినా పొలం పోతారు.
అరే ఆర్గానిక్ కూరగాయలు పండించుకుందామని దేశీ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని గూగుల్ చేస్తూ ఉండరు. కరెక్ట్ కరెక్ట్. దాంతో నాటు టమాటాలు, నాటు బెండకాయలు, కొన్ని ఆకుకూరలు చేసుకుంటూ ఉండరు. అరే పండుతూ ఉండయి, ఆ ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉండరు. వాళ్ళకి వాళ్ళ అమ్మ నాయన కొంచెం 50-60 ఏళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉండరు. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అది ఉండదు. ఓకే, అది డేంజర్. ముఖ్యంగా డేంజర్ ఏమంటే, ఇప్పుడు 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకి వ్యవసాయ పనులు ఎట్ల కట్టాలా, నీళ్ళు ఎప్పుడు స్ట్రెస్ చేయాలా, మొక్కను వేలు దిగేదానికి ఎప్పుడు నీళ్ళు తడి తగ్గకుండా ఎప్పుడు కట్టాలా, ఏ టైంలో ఏ మందు కొట్టాలా, కెమికల్స్ అయినా. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా. సో ఆర్గానిక్ ఫార్మింగ్కి కెమికల్ ఫార్మింగ్ డిఫరెన్స్ ఏమంటే, కెమికల్ ఫార్మింగ్ ఆటం బాంబులు వేసినట్లు. ఓకే, పెర్ల్ హార్బర్ మీద జర్మనీలో డమ డమ డమడమ్మ వేసి బోట్లు అన్నింటినీ కంపు చేసేసాడు బ్రిటిష్ వాళ్ళ మీద వేసి. సో ఇప్పుడు ఆటం బాంబు వేస్తే అన్నీ చచ్చిపోతాయి, మంచి చెడ్డ ఇదేం ఉండదు. సో వాడు 10 రోజులు పడుకున్నా కానీ నడుస్తుంది కథ. సో మంచి అటు కూడా పోతాయి కాబట్టి మళ్ళీ చెడ్డ నేటి భిన్న వస్తాయి. ఇప్పుడు దొంగే ఆడమ్మని ఎట తప్పించుకోవాలని తెలిసి వాడు తప్పించుకోవడం మళ్ళీ వాడు మల్టిప్లై చేసి మొత్తం అంతా నాశనం చేస్తాడు. అదే నీకు ఆర్గానిక్ ఫార్మింగ్లో కషాయాలు, అది కూడా పెద్ద ఫార్ములాలు కాదు. దశపర్ణి కషాయం అంటే 10 రకాల పత్రాలు. ఏ మీరు అన్ని కలుపు మొక్కల్లో కొన్ని రకాల కలుపు మొక్కకి ఏం పురుగు రాదు. అవును అవును. ఓకే, యాప, కానుగ, జిల్లేడు, తిప్పతీగ, రకరకాలు ఇక ఏమేమి ఉండవో ఇవన్నింటినీ ఒక 10 రకాల మొక్కల్ని మనము కలిపి వాటికి స్మెల్ రిపెల్లెంట్గా ఓకే ఉండేది చేసి ఇస్పిడితే, సో కొన్ని రకాల మొక్కలను కొన్ని రకాల కషాయాలు కొన్ని పురుగులను రిపెల్ చేస్తాయి. సో అవి చచ్చిపోవు, వస్తాయి అబ్బా బాగాలేదులని వెళ్ళిపోయి పక్క తోటలో యూరియా బాగా వేసి పెంచిన గ్రీన్గా ఉండే మొక్క మీద పోయి మెత్తగా ఉంటుంది కదా, దాని మీద గీత గీసి అక్కడ గుడ్డు పెడుతుంది, అది ఈజీగా ఫుడ్ అందుతుంది, వాళ్ళకి పోతారు. ఇప్పుడు నగలేసుకొని పోతుంది అనుకో ఆమె రోజంతా, ఆమె రాత్రి పోయి తల పగలు కొట్టి ఇలా నగలు లాక్కొని పోతారు. అట్లా ఏదైతే ఏపుగా పెరిగి మెత్తబడిపోతుందో వాడికి ఎక్కువ. సో ఆర్గానిక్ ఫార్మింగ్కి కెమికల్ ఫార్మింగ్ అంత డిఫరెన్స్ ఉంది. సో వీళ్ళు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే పరిస్థితి వస్తే అట్లీస్ట్ ఒక 1.5 ఎకరం 1.5 ఎకరంలో చేసుకుంటే రైతులందరూ, ఇప్పుడు కూడా 150 మంది రైతులే కదా, సో 50 మంది మంచి ఆహారం తింటే 150% మంది బాగుండేట్లు కదా, కరెక్ట్, ఆరోగ్యంగా ఉండేట్లు కదా. అంతమంది కెమికల్స్ వాడకపోతే అంత పర్యావరణానికి జీవజాతులకి నాశనం కలగకుండా ఉంటుంది కదా. మనం అనుకున్నట్లు మీరు తినే సిటీల్లో తినే కూరగాయల్లో కెమికల్స్ ఉంటాయంటారు కదా, అది 8% ఇంకా 92% మీ ఊర్లోనే ఉంటుంది, పల్లెల్లోనే. నువ్వు కొట్టినప్పుడు ఎక్కువ కింద కారిపోతుంది, అది ఆవు గడ్డిలో పోయి పాలలోకి వస్తుంది, భూమిలోకి ఇంకి బోర్లోకి వస్తుంది, చెరువులోకి పోయి చేపల్లోకి వస్తుంది, తల్లి పాలలోకి వస్తుంది, మీ ఊర్లోనే ఉంటుంది. అందుకని పల్లెల్లో కూడా క్యాన్సర్లు ఎక్కువైంది. ఇప్పుడు కరెక్ట్, ఎక్కువ పల్లెల్లో క్యాన్సర్లు. వాస్తవానికి అదే సార్, ఇప్పుడు పల్లెల్లో అది కూడా ఆడవారికి ఎక్కువగా క్యాన్సర్ రావడానికి కారణం ఇప్పుడు మీరు చెప్పింది అయితే అద్భుతంగా ఉంది. అదే అయి ఉండొచ్చు 100%. దానికి అది పెద్ద ప్రూవ్ చేయనక్కర్లే, అవును, వచ్చిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. అది కూడా ఈ కూరగాయలు వచ్చినాక, అంతకుముందర ఏదో వేసేవాళ్ళు, మేము బొబ్బర్లు అంటారు, మేము అలసందులు అంటాము, అలసందులు, కందులు, పెసులు, మినుములు, ఉలవలు, ఎడు పచ్చివి చేస్తే ఏం కూర చేయాలా, ఎడబెడితే ఎట్ట ఉడకబెట్టుకొని మళ్ళీ చేసుకోవాలా, చట్నీలు ఎట్ట చేసుకోవాలా, ఆకుకూర ఎట్ట, ఇవే తినేవాళ్ళు ఫ్రెష్గా. అంటే ఈ పొలం నుంచి సాయంత్రం వచ్చేటప్పటికి 2 బొప్పాయికాయలు, 4 మునక్కాయలు, 4 ఆకుకూరలు అన్నీ తెచ్చుకొని ఫ్రెష్గా తెచ్చుకొని తినేవాడు. ఆరోగ్యంగా ఉండారు కదా. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఎవడో చేస్తే ఒక 10 ఎకరాలు వేసి లారీ లోడు టమాటాలకు 20 సార్లు స్ప్రే కొట్టి మిర్చి ఇవన్నీ తీసుకొచ్చేస్తే ఇదిని వాళ్ళు పోయి ఈ కొట్టి వీళ్ళు డైరెక్ట్గా స్కిన్లో నుంచి పోతుంది, బాడీలోకి, ముక్కులో నుంచి ఊపిరితిత్తులోకి పోతుంది. పాపం రైతులు తెలియదు అది ఏందో. అప్పుడు ఏమయ్యే కాదు, చాలామంది స్ప్రే చేస్తా పడిపోయినారు. ఎక్కువ డేంజరస్ కెమికల్స్ ఎండ్రిన్ అని ఉంది ఒకటి, మేము చిన్నప్పుడు ఎండ్రిన్ అని, అది ఎండ్రిన్ దాకా చచ్చిపోయినాడు అబ్బా అనేది. ఆ ఎండ్రిన్ అనేది చాలా డేంజరస్ అది. సో దాన్ని కొట్టేటప్పుడు వీడు గాలికి ఎదురుగా ఇట్లా కొట్టాడు అనుకో, వీడు ముక్కులోకి ఇక్కులో పోతూ ఉంటుంది. ఎవరు దాన్ని గ్లాసులు పెట్టుకొని అట్టు ఎవరు చేస్తాం మనం? చాలా మంది సైలెంట్గా పడిపి చచ్చిపోయిన కూడా ఉన్నారు. అంత డేంజరస్ కెమికల్స్ కొట్టి దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అని దాన్ని అలవాటు చేసి భూమికి కావాల్సిన భోజనం పెట్టకుండా జనుము, జీలక, పిల్లిపెసర, చెట్లు ఆకులు కొట్టేసి పేడ పెంట పోగులేసి గొర్రెల మందలు పెట్టి భూమిని పెద్దోళ్ళు, అది గోల్డ్, దాన్ని కాపాడి మనకి ఇచ్చినారు. మనం ఏమిస్తాం నెక్స్ట్ జనరేషన్కి? పుచ్చిపోయిన భూమి, చౌడు పట్టిన భూమి, పనికిరాని భూమి, దాన్ని ఆస్తినిచ్చి ఇంత గోల్డ్ ఇస్తాను, గోల్డ్ తింటాడా మీ పిల్లడు? కరెక్ట్. మంచి భోజనానికి 10 రూపాయలు ఎక్కువ పెట్టమంటే అమ్మా రాగులు అంత కాస్ట్లీనా అని అంటారు. పరికరాన్ని బంగారం 5,000 6,000 5,000 4,000 1 గ్రామ్ బంగారం,
అది వేసుకొని చూపించుకునే తప్ప దేనికి మనకి రాదు. మనం చచ్చిపోతే ఉంగరము, రాకపోతే ఏళ్ళు ఎర్రగొట్టే అని తీసుకొని లోపలేస్తారు. దానికోసం ఎంత శ్రమ పడతారు, ఎంత ఏమిటి పడతారు, తిండి తిండ్రు, అన్రగాలు పోతాయి, అక్కచెల్లి మధ్యలో వైషమ్యాలు, అవసరమా? కరెక్ట్. బుద్ధుడు ఏం చెప్పినాడు, బుర్రబెట్టి ఆలోచించండి అన్నాడు. మీ పిల్లలకి మీరు ఇచ్చే టైము, మీరు వాళ్ళు తీసుకొని కొండ మీదకి పోయేది, వాళ్ళు తీసుకొని ఏట్లో ఈత కొట్టేది, వాళ్ళతో కలిసి ఆడేది, అది వాళ్ళు కోరుకుంటారు. మీరు వాళ్ళని ట్యూన్ చేసి చిన్నప్పటి నుంచి రేపు బంగారు ఉండాలి, మనకి ఇల్లు ఉండాలి, మనకి ఇది ఉండాలి, చూడు మన కారు ఉండాలి, ఇది అది అని చెప్పి వాడి బుర్రలు మీడి పాటు చేశాడు. వాడు పుట్టినప్పుడు సూపర్గా ఉన్నాడు, కరెక్ట్గా ఉన్నాడు. అందుకే పిల్లోడు చూడు హాయిగా నవ్వుకుంటా ఉంటారు, ఐస్ క్రీమ్ ఇస్తే తింటాడు, పొట్టకు పూసుకుంటాడు, వేసుకుంటే జాలీగా ఉంటాడు. మళ్ళా కంపేర్ చేసి 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 పక్కన వాడితో ఆత్మన్యూన్యతతో వాడికి మార్కులు వచ్చాయి, చూడు నీకు ఎంత చదివిస్తే ఎట్లు చేసి వాడిని కంపేర్ చేసి 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 వాడి పర్సనాలిటీ అంతా డ్యామేజ్ చేస్తాను.